ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా న్యూస్ ఛానల్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంతో పాటు నూతన సంవత్సర సందర్భంగా గోరంట్ల మండల అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ జయనాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేశం గారి అంజప్ప, తహసీల్దార్ రామాంజనేయరెడ్డి, మేజర్ పంచాయతీ ఈఓ సతీషులు గోరంట్ల మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈనాటి వార్తా న్యూస్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలోకి దిగ్విజయంగా అడుగుపెడుతున్న సందర్భంగా ఛానల్ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ వార్త న్యూస్ ఛానల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్త మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు, ముఖ్యంగా గోరంట్ల మండల 50 మంది ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు, రోడ్డు భవనాల శాఖ మంత్రులు శ్రీ మాలకొండ శంకరనారాయణ గారికి జనవరి 1వ తారీఖున మనము అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు గోరంట్ల మండల ప్రజాపరిషత్ తరఫున వారికి తెలియజేశాం. గోరంట్ల మండల ప్రజలకు మా రెవెన్యూ కార్యాలయం తరఫున నూతన శుభాకాంక్షలు. అదేవిధంగా మన పేరుతమాయకు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మల్లాముండ శంకరనారాయణ గారికి ఎంబడి శుభాకాంక్షలు. పంచాయతీ సెక్రటరీ ఎంత తీసుకున్నారని నేను చెప్తున్నా. ఈరోజు మనకు ఈ వార్త ఛానల్ విశృంఖలంగా మొత్తం అన్ని పత్రికలు వార్తల కంటే కూడా గోరంట్ల గ్రామ పంచాయతీని కానీ మొత్తం జిల్లాను కానీ బాగా కవర్ చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న ఈ వార్తా ఛానల్కు మొట్టమొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా మంత్రివర్యులు, మా ఎమ్మెల్యే, స్థానిక శాసనసభ్యులు శంకరనారాయణ అన్నగారికి మనము నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు జన్మదిన శుభాకాంక్షలు కూడా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మా సర్పంచ్ గారైన సరోజా మేడం గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఆమె బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తున్నాను. అలాగే వార్తా ప్రొపరేటర్ అయిన మా శ్రేయోభిలాషి ఈశ్వరా గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఆయన బర్త్డే రేపు ఉన్నందువల్ల అది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే వార్తా ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి పైకి బాగా అభివృద్ధి చెంది మంచి ఛానల్ ఏర్పాటు చేసుకొని అందరికీ ఉద్యోగ సౌకర్యాలు కూడా ఇచ్చుటకు బాగా కృషి చేయవలసిందిగా గ్రామ పంచాయతీ నందు ఈరోజు 90 మందికి కొత్త పెన్షన్లు అందరికీ మేము రుణపడి ఉన్నాము. మీకు సేవ చేయడమే మా ధర్మం. మీ సేవ చేయలేనప్పుడు మా జన్మ కూడా వృధా. కావున మీ అందరి సంక్షేమమే గ్రామ పంచాయతీ ధ్యేయం. కావున అందరూ ట్యాక్స్ కలెక్షన్లో కానీ మొత్తం గోరంట్ల గ్రామ పంచాయతీ వాసులకు, మండల వాసులకు, అధికారులకు, అనధికారులకు, మొత్తం శాసనసభ్యులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గోరంట్ల పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.